ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుని అందుకు సంబంధించిన నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. 20 ఏళ్లపాటు కాపురం చేసిన భార్యను దారుణంగా వేధిస్తున్నందుకు ఆయనపై గృహ హింసా చట్టం కింద కేసు నమోదు చేశారని, దానికి సంబంధించి తెలంగాణ పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారని పేర్కొంటూ ఈ నెల 8న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ పల్లాకు లేఖ రాశారు రఘురామ. త్వరలో ఆ కేసు ట్రయల్ ప్రారంభం కాబోతుందన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్న అధికారికి మహిళలపై జరిగే వేధింపుల నిరోధకానికి ఉద్దేశించిన దిశ చట్ట పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం అంటే మహిళల భద్రతను కాలరాయడమే అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులను విపరీతంగా వేధిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ హత్యకు కుట్ర పన్నుతున్నారని పేర్కొంటూ ఏపీ హైకోర్టు ముందు ఆయన మామ అఫిడవిట్ దాఖలు చేసినట్లు రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ మిషన్ ఏర్పాటు చేసి జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి విరాళాలు వసూలు చేస్తున్న అంశంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని రఘురామకృష్ణరాజు కోరారు. ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుని తమకు చర్య వేదిక సమర్పించామని కోరుతూ తాజాగా కేంద్ర హోంశాఖ ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.